ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిల్లరాల భూపేష్ రెడ్డి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్న చదిపిల్ల భూపేష్ రెడ్డితో మా కడప ప్రతినిధి సుబ్బారెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల రణరంగం ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆశాహులతో పాటు పార్టీలో టికెట్లు దక్కించుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి జమ్మలమడుగు పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో చదిబిరల్ల భూపేష్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి ఈయన ఈ ఎన్నికలకు సంబంధించి చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్న. ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించి ఈ ఎలాంటి మీరు చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి స్పందన ఉంది ప్రజల నుంచి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే కార్యక్రమాన్ని ఈ నెలలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రా కదలిరా పిలుపునే మేరకు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. లేకపోతే కరెంటు ఫ్రీ కరెంటు కూడా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారే పెట్టి రైతులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సంక్షేమం అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 27 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన గవర్నమెంట్, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు 9 నవరత్నాలు అనే పేరుతో ఇందాకనే చెప్తానే ఉన్నాను, నవరత్నాలు అనే పేరుతో ప్రజల్ని మోసగించడం తప్ప వాళ్ళను బాగుపరిచేది లేదు. ఏదైనా ప్రజలకు ఈరోజు డ్వాక్రా సంఘాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పశువు కుంకుమ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు రైతులకు రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎస్, కొత్త రాష్ట్రము 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కొత్త సంసారము ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకేసారి 50,000 లోపు ఉండేటోళ్ళందరూ రుణమాఫీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 50,000 లోపు ఉండేటోళ్ళను మళ్ళీ ప్రతి సంవత్సరం 30,000 చొప్పున దాదాపు 4 ఏళ్ళు 120,000, 90,000 కొంతమందికి పడింది, 120,000 కొంతమందికి పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను రైతు పక్షపాతిని అని చెప్పుకుంటున్నాడు. రైతు పక్షపాతి అయినప్పుడు ఆయన 5 ఏళ్లకు 7,000 రూపాయలతో ఇస్తున్నాడు రైతు భరోసా అని, 5 ఏళ్ళు 35,000 అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు సింగిల్ అటెంప్ట్లోనే రుణమాఫీ 50,000 లోపల చేసేసినాడు. మిగతా చాలామంది రైతులకు 90,000 పడింది, ఇంకా కొంతమందికి 120,000 కూడా పడింది. ప్రజల్ని ఆలోచన చేయమని చెప్తున్నాం, రైతుల్ని ఆలోచన చేయమని చెప్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, ఈ రైతు రథాలు ఇచ్చినాడు, గొర్రు గుంటిక ఇతను స్ప్రింక్లర్లు లేకపోతే డ్రిప్ ఇరిగేషను పవర్ స్పేర్లు మల్చింగ్ షీట్లు ఇట్లా ప్రతి కార్యక్రమం చంద్రబాబు నాయుడు రైతుల పక్షపాతిగా చేసినాడు. ఉపాధి హామీని కూడా రైతులకు డకోటా గుంతలని అనుసంధానం చేసి వాటర్ని మనం రిజర్వ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా అక్కడ గుంతలతోవి వాళ్ళకు ఒక నీటి వ్యవస్థను పంట పొలాలకు నీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే వాళ్ళకు రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఉపాధి హామీని అనుసంధానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయినారు. రైతుల విషయంలో, ఉద్యోగస్తుల విషయంలో, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, ఈరోజు రాయల్టీ విషయంలో కూడా ఎర్రగుంట్లలో పాలిష్ మిషన్లు ఉన్నాయి. ఈరోజు కరెంటు ఛార్జీలు పాలిష్ మిషన్ ఓనర్లు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. సర్ఛార్జీలని ఎక్స్ట్రా ఛార్జెస్ అని పెట్టి పాత ఛార్జీలు ఎప్పుడో అని వేసి వాళ్ళ మీద ట్రూఅప్ ఛార్జెస్ అని పెట్టి వాళ్ళ మీద ఎంత భారం పడుతుందో ఈ అందరు గమనిస్తూనే ఉన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాము, 2 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఏ విధంగా ఈరోజు మనం ముందుకు వెళ్తున్నామో ప్రజల్లో స్పందన పట్టి నేను కూడా ఈరోజు ధైర్యంగా ముందుకు చెప్పదలుచుకున్నా. ఈరోజు రాబో ఎన్నికల్లో టీడీపీకి మరోసారి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది ప్రజలను నిలువుదోపిడి చేయడంతో పాటు సంక్షేమ పథకాలు అనేటువంటి ఏవి కూడా సరిగ్గా ప్రజలకు అందేటటువంటి పరిస్థితే కనిపించడం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చేపట్టినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మంచి స్పందన అనేటువంటిది వస్తోంది. కాబట్టి మరోసారి రాష్ట్రాన్ని
అభివృద్ధి పదంలో నడిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకునే అదే ఆ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే గత నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందేటట్లు చేసేదానికి కృషి చేసేటటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని టీడీపీ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి అంటున్నారు. ఓవర్ టు స్టూడియో పత్రిక ఎన్నిక.